హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ 1 టెక్ ఇన్ఫో. ఇవాళ నేను మీకు పరిచయం చేయబోయే అప్లికేషన్తో మీకు ఒకే ఫోన్లో 2 వాట్సాప్ అకౌంట్లు యూజ్ చేసుకోవచ్చు, 2 ఫేస్బుక్ అకౌంట్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది చెప్తాను. ఇక్కడ మీకు డిస్ప్లే మీద డిస్ప్లే అవుతుంది కదా, ప్యారలల్ స్పేస్ లైట్ అని. ఈ అప్లికేషన్ అనేది మీకు ప్లేస్టోర్లో దొరుకుద్ది. మీరు ఈ అప్లికేషన్తో ఒకేసారి 2 వాట్సాప్ అకౌంట్లు యూజ్ చేసుకోవచ్చు, 2 ఫేస్బుక్లు యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా ఏ అప్లికేషన్ అయినా 2గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది జనరల్ అప్లికేషన్ ఎలా అయితే యూజ్ చేస్తామో అలాగే వర్క్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చింది. మీరు ఈ అప్లికేషన్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్లస్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్లేస్టోర్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, ప్లేస్టోర్కి వచ్చి సెర్చ్ బార్లో ప్యారలల్ స్పేస్ లైట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు స్టార్టింగ్లోనే ప్యారలల్ స్పేస్ లైట్ అని వచ్చింది, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ వచ్చింది, ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని ఇన్స్టాల్ వచ్చింది. సో ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేశాక మీకు క్రోమ్ యాప్స్ అని మీ దగ్గర ఉన్న అప్లికేషన్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. మీరు ఏ అప్లికేషన్ అయితే మీరు 2 అకౌంట్లుగా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేవి ఉన్నాయి కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు 2గా. ఇప్పుడు మనకు కావాల్సింది వాట్సాప్, ఫేస్బుక్. కాబట్టి వాట్సాప్ ఒకటి, ఫేస్బుక్ ఒకటి, మనం 2 అకౌంట్లు యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు 2 క్లిక్ చేసిన తర్వాత యాడ్ టు ప్యారలల్ స్పేస్ అని ఉంది కదా, ఇక్కడ 5 ఉంది, అంటే ఆల్రెడీ ఇంకా 3 అప్లికేషన్స్ అనేవి క్లిక్ అయ్యాయి. ఇక్కడ యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్, జీమెయిల్, ఇవన్నీ తీసేసి ఏదైతే మీకు కావాలో 2 అకౌంట్లు అవి మాత్రం క్లిక్ చేయండి. ఇప్పుడు నేను వాట్సాప్ ఒకటి, ఫేస్బుక్ ఒకటి, 2 అకౌంట్లు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో యాడ్ టు ప్యారలల్ స్పేస్. ఇప్పుడు మనకి ఫేస్బుక్ ఒకటి వచ్చేసింది, వాట్సాప్ అనేది ఒకటి వచ్చేసింది. ఇప్పుడు జనరల్గా మనం ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి మళ్ళీ ఫేస్బుక్ అనేది కొత్తగా యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ వాట్సాప్ అనేది కొత్తగా యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి మెసెంజర్ కూడా ఉంది, అది ఆల్రెడీ మనకి ఎక్స్ట్రాగా ఇచ్చేస్తాడు ప్యారలల్ స్పేస్లో. ఇప్పుడు ఈ ఫేస్బుక్ అనేది ఓపెన్ చేస్తే మన కొత్త అకౌంట్లో ఓపెన్ అయ్యింది, అంటే కొత్త అప్లికేషన్లో ఓపెన్ అయ్యింది. చూడండి, స్టార్టింగ్ ఫేస్బుక్ అని. ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు, రఫీ అని. ఏదైనా అకౌంట్ అనేది మీ అకౌంట్ లాగిన్ చేసుకోండి. ఇక్కడ ఒక అకౌంట్ని లాగిన్ చేసుకోవచ్చు, ప్లస్ మీరు మినిమైజ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్యారలల్ స్పేస్లో ఒక అకౌంట్ యూజ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ నేను ఫేస్బుక్ అనేది ఇంకో అకౌంట్ కూడా యూజ్ చేస్తున్నాను. ఒకేసారి 2 ఫేస్బుక్ అప్లికేషన్స్ యూజ్ చేయొచ్చు. అలాగే వాట్సాప్ కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక వాట్సాప్ అనేది యూజ్ చేస్తున్నాను, దాంతోపాటు ఇప్పుడు ప్యారలల్ స్పేస్లో ఇంకో వాట్సాప్ అకౌంట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకో వాట్సాప్ కనబడుతుంది కదా, ఈ వాట్సాప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇక్కడ ఇంకో నెంబర్తో లాగిన్ అవ్వచ్చు. అక్కడ ఆల్రెడీ నా పాత నెంబర్ ఇచ్చున్నాను, ఇక్కడ ఇంకో కొత్త నెంబర్తో కూడా లాగిన్ అయిపోవచ్చు. సో ఈ విధంగా ఫ్రెండ్స్, మీరు ఒకేసారి మీ ఫోన్లో 2 అకౌంట్లుగా ఏ అప్లికేషన్ అయినా 2 అకౌంట్లు యూజ్ చేసుకోవచ్చు. వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానివ్వండి, ఏ అప్లికేషన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ అప్లికేషన్ ఉపయోగపడింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ 1 టెక్ ఇన్ఫో. థ్యాంక్ యూ.